హలో ఆల్, వెల్కమ్. సో ఇప్పుడు మనకి అనకాడమీలో నీట్ మెగా కాంబ్యాక్ట్ రన్ అవుతుందండి, నీట్ యూజీ వాళ్ళకి. సో ఇది 10 crore స్కాలర్షిప్ పూల్. ఇది స్పెషల్ కాంబ్యాక్ట్ అనమాట. సో రెగ్యులర్ కాంబ్యాక్ట్ లో కాదు. ఈ క్విజ్ వచ్చి ఈ సండే, కమింగ్ సండే అంటే October 17th 11 AM కి జరుగుతుంది. టోటల్ 60 minutes, 28 questions. సో ఈ క్విజ్ స్పెషాలిటీ ఏంటంటే మీకు ప్రీవియస్ గానే సిలబస్ ఇచ్చేస్తారు. సో చాలా షార్ట్ సిలబస్ అనమాట. అండ్ సపరేట్ కాంటెస్ట్ ఉంటుంది. క్లాస్ 11 వాళ్ళకి సపరేట్, క్లాస్ 12 వాళ్ళకి, క్లాస్ 13 వాళ్ళకి సపరేట్ సపరేట్ గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనం సోఫార్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో బయాలజీలో అయితే లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్ క్లాస్ 11 వాళ్ళకి, క్లాస్ 12 వాళ్ళకైతే రీప్రొడక్షన్, అదే క్లాస్ 13 అంటే లాంగ్ టర్మ్ వాళ్ళకి రీప్రొడక్షన్, లివింగ్ వరల్డ్, బయాలజికల్ క్లాసిఫికేషన్. ఇలా సపరేట్ సపరేట్ క్విజ్ అనమాట. సో ఈ క్విజ్ ఖచ్చితంగా అటెండ్ చేయండి. రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ, మనకి ఎటువంటి ఛార్జెస్ లేవు. కానీ క్విజ్ లో కానీ మనం విన్ అయితే మనకి ఎక్సైటింగ్ కాంబో ప్రైజెస్ ఉంటాయి. సో మీకు సబ్స్క్రిప్షన్ లో కూడా చాలా చాలా డిస్కౌంట్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే నా కోడ్ ఇవ్వండి, GSS03. ఓకే, సో ఇప్పుడు తప్పకుండా ఎన్రోల్ చేసుకోండి. మీకు చాలా ఎక్సైటింగ్ బెనిఫిట్స్ ఉంటుంది నీ కాంబ్యాక్ట్ కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాంబ్యాక్ట్ ఎక్కడ మీరు ఎలా ఆన్ ఎలా ప్లే చేయాలంటే, సో అన్అకాడమీ వెబ్సైట్ లో అయితే హోమ్ పేజ్ కి వెళ్ళండి. హోమ్ పేజ్ కి వెళ్ళాక కింద స్క్రోల్ చేస్తే అక్కడ ట్రాక్ యువర్ ప్రిపరేషన్ అని ఉంటుంది. సో ఆ ట్రాక్ యువర్ ప్రిపరేషన్ దగ్గరికి వెళ్ళి సీ ఆల్ అనేది క్లిక్ చేస్తే దాని కింద కాంబ్యాక్ట్ జాయిన్ నౌ అని ఉంటుంది. సో ఇది వెబ్ లో మీరు కానీ కనెక్ట్ అవ్వాలంటే, లేదా మీరు ఆండ్రాయిడ్ యాప్ లో కనెక్ట్ అవ్వాలంటే హోమ్కి వెళ్ళండి. హోమ్కి వెళ్ళి కింద ట్రై మాక్ టెస్ట్ అని ఉంటుంది. సో ఆ మాక్ టెస్ట్ లో కిందకి వెళ్తే మళ్ళీ పక్కన ఒక గ్రీన్ కలర్ లో హైలైట్ చేసుంటారు కాంబ్యాక్ట్ ఎన్రోల్ నౌ అని. సో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. సో మీకు కానీ రెఫరల్ కోడ్ కావాలంటే GSS03. సో ఇది నా రెఫరల్ కోడ్, నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మీరు నీట్ యూజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే, సో విత్ ద గైడెన్స్ ఆఫ్ టాప్ ర్యాంకర్స్ అండ్ ఎడ్యుకేటర్స్, October 23 10 AM to 12 PM. సో మీకు వాళ్ళు స్ట్రాటజీస్, కౌన్సిలింగ్ అన్ని ఇస్తున్నారు. సో ఎన్రోల్ ఫర్ ఫ్రీ. ఇన్విటేషన్ కోడ్ వచ్చి GSS03, నా రెఫరల్ కోడ్, మర్చిపోవద్దు. అండ్ సో తప్పకుండా ఈ ఎక్సెల్ కానీ మీరు అటెండ్ అయితే మీకు నీట్ గురించి ఎలా చదవాలి, వాళ్ళు ఇచ్చే మీకు కీ కాన్సెప్ట్స్ అవన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి. మీకు ఇంకా నీట్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అర్థం అవ్వడానికి చాలా టిప్స్ కూడా ఇస్తారు బై టాప్ ర్యాంకర్స్ అండ్ ఎడ్యుకేటర్స్. ఓకే, సో ఈరోజు మన టాపిక్ అయితే, సో వీళ్ళు టాప్ ర్యాంకర్స్ అండ్ ఎడ్యుకేటర్స్ సోఫార్ అన్ అకాడమీ వైజ్. సో ఈరోజు మన టాపిక్ అయితే, సో ఇది రాజు అని ఒక సబ్స్క్రైబర్ అడిగారండి నన్ను, రిక్వెస్టెడ్ టాపిక్ ఇది కూడా. సో వైరస్, వైరాయిడ్స్, ప్రయాన్స్, లిచెన్స్, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ వైరస్ గురించి ఇన్ డీటెయిల్డ్గా చెప్పమన్నారు. సో ఈ వీడియోలో అయితే నేను వైరస్ గురించి డీటెయిల్డ్గా మీకు చెప్తాను, అసలు వైరస్ అంటే ఏంటి. సో రీసెంట్గా చాలా ఒక 2 ఇయర్స్గా మనం చాలా పాపులర్ అయిన పేరు వైరస్, సో కరోనా వైరస్. సో వైరస్ అంటే యాక్చువల్గా ఏంటంటే, వైరస్ని ఎప్పుడు కూడా మనం యానిమల్స్, ప్లాంట్స్, ఇంకా బ్యాక్టీరియా వీటి కింద వెయ్యం. అసలు వైరస్ అనేది సపరేట్. చాలా మంది వైరస్ కూడా బ్యాక్టీరియా లాగానే అనుకుంటారు, అంటే జనరల్ పాపులేషన్. సో వాళ్ళది ఏం తప్పలేదు, కానీ వైరస్ అయితే దాంట్లోకి రాదు, బ్యాక్టీరియా కిందకి రాదు. వైరసే సపరేట్. యాక్చువల్గా బ్యాక్టీరియా బిహేవ్ చేసేది సపరేట్, వైరస్ బిహేవ్ చేసేది సపరేట్. యాక్చువల్గా బ్యాక్టీరియా కంటే కూడా వైరస్ చాలా హార్మ్ఫుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనమంతా కూడా సార్క్స్, కోవిడ్ కామన్గా ఇప్పుడైతే COVID-19 ప్రజెంట్ రన్ అవుతుంది, చాలా డెడ్లియస్ట్ వైరస్. సో యాక్చువల్గా మనకి వైరస్ అంటే ఏంటో తెలియాలి. సో మనం దాన్ని చూడగలమా, సో అది మనం చూడగలమా లేదా, సో దానికి ఎటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, అది ఎలా ఉంటుంది. సో మనం వైరసెస్ని చూడలేకపోయినా, వైరసెస్ని చూడలేము, బ్యాక్టీరియాని కూడా చూడలేము, ఇవన్నీ మైక్రో ఆర్గానిజమ్సే. సో వైరసెస్ని, వైరాయిడ్స్ని, ప్రయన్స్ని వీటన్నిటినీ అయితే మన కళ్ళతో మనం చూడలేము. సో అవన్నీ ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్, వాటికి ఒక స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఏంటంటే, ఇప్పుడు లైకెన్స్ అనుకోండి, అది మన కళ్ళతో చూడగలం. వైరస్, వైరాయిడ్స్, ప్రయాన్స్, లైకెన్స్, సో వీటన్నిటికీ అసలు సిమిలారిటీనే లేదు. సో పెద్ద సిమిలారిటీస్ అని లేవు, కాకపోతే వాటిని ఏ క్లాసిఫికేషన్ కింద వేయలేదన్నమాట. అవి క్లాసిఫై చేసిన తర్వాత కనుక్కున్నారనమాట, ఇలా కొన్ని వేరే వేరే ఆర్గానిజమ్స్ కూడా ఉన్నాయి అని, వైరస్, వైరాయిడ్స్, ప్రయాన్స్, లైకెన్స్ అని. సో ఇవన్నీ 5 కింగ్డమ్స్ క్లాసిఫికేషన్ కిందకైతే అస్సలు బిలాంగ్ అవ్వదు, మీరు ఏ క్లాస్లోనూ దీన్ని పెట్టలేరు. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే,
మీకు వైరస్ అంటే ఏంటి, ఇలా సపరేట్ సపరేట్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఎంటైర్ గా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సమ్మరీ వచ్చి, సో మీకు ఇవన్నీ కళ్ళతో కనిపించవు కానీ ఇవి ఏది కూడా ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో మనం వెయ్యలేదు. సో ఆర్ఎచ్ వైటకర్ క్లాసిఫికేషన్ మనం సోఫార్ ఫాలో అవుతున్నాం, అలాగే న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అయితే బెంతమ్ అండ్ హుక్కర్ ఇచ్చారు. సో ఇంకా ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ అయితే ఆర్ఎచ్ విటకర్ ఇచ్చారు. సో వీళ్ళ క్లాసిఫికేషన్ లో మనం ఇప్పుడు సోఫార్ మనం ఎన్సీఆర్టీ లో చదువుతున్నాం, కానీ వాటి దేని కింద రాదు. ఇది వైరస్ అంటే ఏంటంటే ఇది ఒక డిసీజ్ కాజింగ్ ఏజెంట్ అన్నమాట. మనకి ఇది డిసీజ్ ని కాజ్ చేస్తుంది అండ్ దీంట్లో ఎటువంటి సెల్యులర్ స్ట్రక్చర్ ఉండదు, కాబట్టి దీన్ని ఏ సెల్యులర్ అని చెప్తాం. యాంటీజెనిక్, సో ఇది యాంటీజెన్స్ లా పనిచేస్తుంది మన బాడీకి, అంటే మన బాడీకి అఫెక్ట్ చేసే ఆర్గానిజమ్స్ అనమాట, ఇన్ఫెక్షియస్. ఇది ఆబ్లిగేటరీ పారాసైట్స్. ఆబ్లిగేటరీ పారాసైట్స్ అంటే అర్థం ఏంటంటే హోస్ట్ ఉంటేనే ఇవి బతకగలవు, హోస్ట్ లేకపోతే ఇవి బతకలే, అంతే సింపుల్. అండ్ న్యూక్లియో ప్రోటీన్ ఆర్గానిజమ్స్ ఇవి. సో అవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లివింగ్ సెల్స్ లో, సో వాటి పవర్ పెరుగుద్ది, అవి మల్టిప్లై అవుతాయి. అదే కానీ హోస్ట్ సెల్స్ లో లేకపోతే అవి నాన్ లివింగ్ లెక్కే. హోస్ట్ సెల్స్ ఉంటేనే, హోస్ట్ ఉంటేనే అది లివింగ్, హోస్ట్ సెల్స్ లేకపోతే అవి నాన్ లివింగ్. సో ఇవన్నీ కూడా డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్ అనమాట యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి దాన్ని ఆబ్లిగేటరీ పారాసైట్స్ అని చెప్తారు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోఫార్ కరోనా వైరస్ పిక్చర్ ఇది. సో ఈ కరోనా యూజువల్ గా వైరస్ కి రెండే రెండు పార్ట్స్ ఉంటాయి. ఇవి ఎన్వలప్ అంటాం, ఇది ప్రోటీన్ తో తయారై ఉంటుంది, ఇది ఎన్వలప్. సో లోపల మనకి జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. సో ఆ జెనెటిక్ మెటీరియల్ ప్రోటీన్, ఈ రెండే యూజువల్ గా చెప్పాలంటే. ఇది బ్యాక్టీరియా ఫేజ్ అనమాట, ఇది బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే ఒక వైరస్. సో ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, దీన్ని క్యాప్సిడ్ హెడ్ అంటాం, ఇది షీట్, ఇది టెయిల్ ఫైబర్స్, ఇది స్పైక్. సో ఇది జనరల్ గా వైరస్ అంటేనే ఈ పిక్చరే ఉంటుంది చాలా టెక్స్ట్ బుక్స్ లో. సో దీని పేరు బ్యాక్టీరియో ఫేజ్, అంటే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి దానికి పేరు ఇచ్చారు. సో వైరస్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏంటంటే ఇవి ఇన్ఫెక్షియస్, ఇవి మనకి డిసీజెస్ ని కాజ్ చేస్తుంది. సో వీటి డయామీటర్ ఎంత ఉంటుందంటే జస్ట్ 20 to 300 నానోమీటర్స్, అంటే అంత చిన్నవి, అంత మైన్యూట్, బ్యాక్టీరియా కంటే చిన్నవి. సో యూజువల్ గా బ్యాక్టీరియాని కూడా ఇన్ఫెక్ట్ చేస్తాయి, బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ వైరస్ కి బ్యాక్టీరియో ఫేజెస్ అని చెప్పారు. సో ఇప్పుడు మనకి బ్యాక్టీరియాలో అయితే సెల్ ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి, మీసోజోమ్స్, ఇలా రకరకాలు ఉంటాయి. కానీ దీనికి అలా కాదు, జస్ట్ బయట ఉండే ఎన్వలప్, లోపల ఉండే జెనెటిక్ మెటీరియల్ అంతే, రెండే రెండు. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని కింద బిలో చేశారు. మనం ఆబ్లిగేట్ పారాసైట్ అని ఆల్రెడీ చూసాం కదా, అంటే హోస్ట్ ఉంటేనే అది లివింగ్, హోస్ట్ లేకపోతే అది నాన్ లివింగ్. సో ఇది హోస్ట్ బాడీలో మాత్రమే రెప్లికేట్ అవ్వగలదు, ఇది హోస్ట్ బాడీలో మాత్రమే వాటి ప్రోటీన్స్ ని సింథసైజ్ చేయగలదు, హోస్ట్ బయట ఏం చేయలేదు, హోస్ట్ బయట అది నాన్ లివింగ్ అంతే, హోస్ట్ లోపలే ఇవన్నీ చేయగలదు. సో ఇది మ్యూటబిలిటీ, మ్యూటెంట్ అంటే ఇవి వాటి ఫామ్ ని మార్చుకుంటూ ఉండగలదు అండ్ వేరే ఆర్గానిజమ్స్ ని ఇన్ఫెక్ట్ చేసుకుంటూ వాటి ఫామ్ ని మార్చుకుంటూ ఉంటాయి. నాన్ లివింగ్ క్యారెక్టర్స్ ఏంటంటే ఎటువంటి స్టిములస్ కి రెస్పాండ్ అవ్వవు. సో వైరసెస్ ని క్రిస్టలైజ్ చేసుకోవచ్చు మనం. సో క్రిస్టలైజ్ చేసినప్పుడు అది కనుక్కున్నారనమాట, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలం అని. వీటికి ఎటువంటి ప్రోటోప్లాజం ఉండదు, సో బాడీకి ఎటువంటి సెల్ మెంబ్రేన్ ఉండదు అండ్ వీటికి రెస్పిరేషన్ అలాంటివి ఏవి ఉండవు నాన్ లివింగ్ లో అయితే. సో లోకోమోషన్, ఇది కదలలేవు నాన్ లివింగ్ లో. అండ్ ఇవి ఇనాక్టివ్ అనమాట, హోస్ట్ బయట కంప్లీట్ గా ఇనాక్టివ్, కాబట్టి వాటిని ఆబ్లిగేట్ పారాసైట్స్ అని చెప్తాం. సో వైరస్ లో ఫోర్ పార్ట్స్ ఉంటాయి మెయిన్ గా. ఒకటి ఎన్వలప్. సో ఎన్వలప్ అంటే మనం బయట చూసే కవరింగ్ ని ఎన్వలప్ అంటాం. సో మామూలుగా ఇప్పుడు మన పోస్ట్ లో కూడా బయట ఉండే కవర్ ఏంటి, ఎన్వలప్. సో అది ప్రోటీన్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని వచ్చి మాక్రోమాలిక్యూల్స్ ద్వారానే తయారై ఉంది. ప్రోటీన్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్. చాలా వైరస్ కి స్పైక్స్ లాంటి ఒక అవుట్ గ్రోత్ ఉంటుంది. సో అది వచ్చి గ్లైకోప్రోటీను, సో ఇలా వీటితో తయారై ఉంటుంది. ఈ స్పైక్స్ అన్ని ఎందుకు అంటే హోస్ట్ సర్ఫేస్ కి లేదా హోస్ట్ సెల్ కి అటాచ్ అవ్వడానికి అంతే. సో చాలా కామన్ ఎగ్జాంపుల్స్ ఎన్వలప్ ఉండే వైరసెస్ వచ్చి హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్, సో వెసీనియా వైరస్, ఇవన్నిటికి కూడా ఎన్వలప్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత క్యాప్సిడ్. సో క్యాప్సిడ్ అంటే ఏంటంటే ప్రోటీన్ కి ఒక, సారీ జెనెటిక్ మెటీరియల్ కి ఒక ప్రోటీన్ షెల్ ఉంటుంది బయట, దాన్ని మనం క్యాప్సిడ్ అంటాం. సో క్యాప్సిడ్ ఏం చేస్తుంది అంటే ఇక న్యూక్లిక్ యాసిడ్స్ ని ఎన్క్లోజ్ చేస్తుంది. న్యూక్లిక్ యాసిడ్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు,
ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ కాబట్టి దాన్ని న్యూక్లియో క్యాప్సిడ్ అంటాం. సో క్యాప్సోమర్స్ వచ్చి మార్ఫలాజికల్ గా ప్రోటీన్ యొక్క సబ్ యూనిట్స్ అనమాట. సో టొబాకో మొజాయిక్ వైరస్ టిఎంవి, సో వీటిలో క్యాప్సోమర్స్ ఉంటుంది. ఆ పిక్చర్ చూస్తే మనకి చిన్న చిన్న యూనిట్స్ ఉంటుంది, క్యాప్సిడ్ కి చిన్న చిన్న యూనిట్స్ ని క్యాప్సోమర్స్ అంటాం. ఇవి రాడ్ షేప్ లో ఉంటుంది స్ట్రక్చర్. సో ఇవి వచ్చి న్యూక్లిక్ యాసిడ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఎందుకంటే వైరస్ పవర్ అంతా కూడా న్యూక్లిక్ యాసిడ్స్ లోనే ఉంటుంది అండ్ వాటికి డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ కూడా ఉంటుంది. సో వాటికి స్పెషల్ సైట్స్ ఉంటాయి అన్నమాట, అక్కడ వైరాన్స్ ని వాటిని ఎనేబుల్ చేసుకుంటుంది హోస్ట్ సెల్ లోపలికి వెళ్ళడానికి. సో కోర్ లేదా న్యూక్లికాయిడ్. సో ఈ ఈ సెంట్రల్ కోర్ లో ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్ మాత్రమే ఉంటుంది, దాన్నే న్యూక్లియోయిడ్ అంటాం. ఇందులో జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉంటుంది, లేకపోతే రెండు ఉండవు. మెజారిటీ యానిమల్ వైరసెస్ అన్ని కూడా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. యానిమల్ వైరసెస్ లో జనరల్ గా మనం చూసేది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, అదే కొన్నిట్లో వచ్చి డబుల్ స్టాండర్డ్ లేదా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది. కానీ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ చూడాలంటే మాత్రం మనకి ప్లాంట్ వైరసెస్ లో మాత్రమే దొరుకుతుంది. యానిమల్ వైరసెస్ లో మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. కానీ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మాత్రం ప్లాంట్ వైరసెస్ లో మాత్రమే చూడగలం. ఎంజైమ్స్ కి వస్తే, సో ఎంజైమ్స్ చాలా రేర్ గా వైరసెస్ లో ఉంటాయి. సో ఎందుకంటే ఇన్ఫెక్షన్ ప్రాసెస్ ని పెంచడానికి మాత్రమే ఎంజైమ్స్ ఉంటాయి. సో బ్యాక్టీరియా ఫేజెస్ లో అయితే లైసోజోమ్ ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట, అవి హోల్ చేయడానికి, బ్యాక్టీరియల్ సెల్ కి హోల్ చేయడానికి ఆ ఎంజైమ్స్ ఉపయోగపడతాయి. రెట్రో వైరస్ అయితే, ఇది రెట్రో అంటేనే ఆర్ఎన్ఏ వైరస్, దానికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, అది ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి ఈ పిక్చర్ లో ఇది ఎన్వలప్, బయట కనిపించే ఎన్వలప్, ఇది క్యాప్సిడ్ అన్నమాట. సో ఇదేమో ఎన్వలప్, ఇదేమో క్యాప్సిడ్. సో ఈ క్యాప్సిడే మనకి లోపల ఉన్న జెనెటిక్ మెటీరియల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈ క్యాప్సిడ్ లో ఉండే చిన్న చిన్న యూనిట్స్ ని క్యాప్సోమర్స్ అంటాం. సో ఇది వైరల్ జీనోమ్, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ. సో మనం ఎన్వలప్, క్యాప్సిడ్, ఇంకా దాని తర్వాత వైరల్ జీనోమ్, ఇవి ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నమాట. వైరస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మెయిన్ గా వాటి యొక్క జీన్ ని డెలివర్ చేసి దాన్ని రీప్రొడ్యూస్ అయ్యేలా చేయాలి హోస్ట్ సెల్లో. హోస్ట్ సెల్ ని ఉపయోగించుకొని అవి రెప్లికేట్ అవ్వాలి, వాటి యొక్క పాపులేషన్ ని పెంచుకోవాలంతే. సో కొత్తగా వైరస్ ని క్రియేట్ చేస్తూనే ఉండాలి, అలా పర్సన్ టు పర్సన్, ప్లాంట్ టు ప్లాంట్, యానిమల్ టు యానిమల్ ఇలా ఇన్ఫెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. సో ఆ సెల్ చనిపోయేదాకా ఆ సెల్ ని వాడుకుంటుంది. మనకి తెలిసి చాలా వైరల్ డిసీజెస్ ఉన్నాయి, చికెన్ పాక్స్, హెర్పెస్ సింప్లెక్స్, ఇన్ఫ్లుయెన్జా, రాబీస్, స్మాల్ పాక్స్, ఎయిడ్స్, చూస్తే చాలా డెడ్లీ డిసీజెస్ అన్ని కూడా వైరస్ వల్లే వస్తాయి మనకి, పోలియో. సో ఇవన్నీ కూడా వైరస్ వల్లే అన్నమాట. సో ఇవి వైరస్ యొక్క ఫంక్షన్స్. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుందని అనుకుంటాను, కానీ గుర్తుపెట్టుకోండి, సో వైరస్ వేరు, వైరాయిడ్స్ వేరు, ప్రయన్స్ వేరు, లైకెన్స్ వేరు. నెక్స్ట్ వీడియోలో మిగతా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ఇప్పుడు అనకాడమీతో టైఅప్లో ఉన్నాం కాబట్టి, సో GSS03 నా కోడ్ ఉపయోగిస్తే మీకు ఫ్రీ కంటెంట్ కూడా అన్లాక్ అవుతుంది. సో మీరు ఫ్రీగా ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిని కూడా చదువుకోవచ్చు. ఓకే దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎన్రోల్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సండే క్విజ్ కి. సో ఎన్రోల్ ఫ్రీయే కాబట్టి మనం ఫ్రీగా ఒక 60 మినిట్స్ అలా క్విజ్ అటెండ్ చేస్తే మనకి సోఫార్ ఎనీ క్వశ్చన్స్ తెలుసు, ఏదైనా కొత్త క్వశ్చన్స్ కూడా రావచ్చు మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు కూడా ఇంకా ఏదైనా టాపిక్ కావాలంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ.